మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి న్యాయం చేస్తుంది కానీ ఇతర అటువంటి అంశాలు పెద్దగా న్యాయం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా పార్టీ చెప్పింది, మేము చెప్పాం. ఆ రోజు ఎన్నికలు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, కేంద్రంలో బీజేపీకి 330 సీట్లు వచ్చినాయి, ఏ పార్టీతో కూడా వాళ్ళకి సంబంధం లేదు గవర్నమెంట్ నడుపుకోవటానికి, ఒకవేళ తక్కువ వచ్చినట్లయితే మన అవసరం వాళ్ళకు ఉండేది, మన ఒత్తిడి తీసుకొచ్చి మన అవసరాలకి మద్దతు కావాలంటే మనం డెఫినెట్గా ప్రత్యేక హోదా కావాలని చెప్పి డిమాండ్ పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు డిమాండ్ చేయలేకపోయినా కూడా రాబోయే రోజుల్లో పార్టీ పరంగా కానీ ప్రభుత్వం పరంగా కానీ 1-4 సార్లు అడుగుతాము, రిక్వెస్ట్ చేస్తాము, ఏ రకంగా తీసుకురావాలన్నది ముందుకెళ్తామని చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేదు. ఈరోజు మాకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు. రేపు ఏప్రిల్లో, మార్చి ఆఖరికి ఏప్రిల్లో 4 రాజ్యసభలు వస్తాయి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఒక 4 వస్తాయి. కాబట్టి డెఫినెట్గా రాబోయే రోజుల్లో రాజ్యసభలో బీజేపీకి వైఎస్ఆర్సీపీ అవసరం ఉంటుంది బిల్లులు పాస్ చేసుకోవాలని. ఇంకో రకంగా ఆ రోజు మన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ అంశాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని సాధించడానికి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ 100% ప్రయత్నం చేస్తాం, తీసుకొస్తాం.